Monica! నువ్వే కనిపెడతావు అనుకున్నా, నువ్వు కనిపెట్టలే. అబ్బా కనిపెడతా, ఇపో ఇక రేపు ఇట్ని చేసుకురా, అప్పుడు కనిపెడతా. సరే కానీ చాయ్ తాగి బయటకు పోయి చికెన్ తీసుకురా. గది కూడా నువ్వు చెప్పన్నానే, ఇక లాదివారం అంటేనే నీ స్వారం. ఎప్పటిలెక్కనే పోయి ఎన్ను బొక్క రాకుండా, తొంటి బొక్క ఇరగకుండా, చిన్న చిన్న ముక్కల్ని దన్న దన్న కొట్టించి కొసకేసుకోవడానికి కొత్తిమీర కూడా పట్టుకత్తా. తెత్తో గానీ ఎంత తెత్తో? ఉన్నది ఇద్దరమే గానే, గంజల కూర గట్టిగా తింటాం కాబట్టి కిలో తెత్తా. కిలో అయితే సరిపోదు కానీ ఓ 2 కిలోలు తీసుకురా. ఏంది 2 కిలోలా? ఎందుకే, కిలోకే తీసుకుంటాం. ఇద్దరికి కిలో చాలుతుంది కానీ నలుగురికి కిలో చాలదు కదా. నాకు తెలియకుండా నైట్కు నైటే ఇద్దరు ఉట్టి రానే నలుగురు అంటాను. ఎలా మా అన్నను మా తమ్ముడు అత్తాలు ముందే చెప్పదు కదమ్మా, చెప్పలేదే. వాడు కూడా వచ్చిండా? ఏ సావలే, జస్ట్ కాడకలు ఎరిగినాయి గంతే, జస్ట్ కాడకలు ఎరిగినాయి గంతే. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేటేంటి? పాపం గంతగా ఎట్లా కొట్టిండు బావా. ఎట్లా కొట్టిండే ఇట్లా కొట్టిన మా దోస్తు గాడు అలా బామ్మడిని అన్నా తీటకన్నా అడిగితే నాకు కూడా కాదు అనిపిస్తుంది తమ్మి. ఈ తాగుడదు ఏమదు, ఇంత తిని చప్పుడే ఇంటి పాట పడదాం పరా. ఏ బామార్దులు, నా ఇంటికి వచ్చి మీరు తాగకుండా పోతారా? నీ తాగుడు కక్కిదాలుగా, తాగపోతే ఏమైతుంది, ఇంటి మీద చూసుకుందాంపా. కొంచెమన్నా ఇజ్జత్ అనిపిస్తలేదా మా ఆనంద్ అక్కు ఆడడానికి? ఇంటి మీదకి వచ్చి ఇజ్జత్ తీసిపోతుంది. ఏందే ఎవరో గంతగాడ తీరుతావు? తిట్టకపోతే ఏంది మరి, నువ్వు అటగా సునీతక్క దగ్గర పైసలు అప్పు తీసుకున్నావా? ఇదివరకు దాకా ఇంటి మీదకి వచ్చి తిట్టిపోతుంది. అంతగానే ఓ ఒక తిట్టుడు కాదు, కొద్ది బూతులు పోయలే నిన్ను. నన్ను తిట్టిందా? నీ అవ్వదని సంగతి చెప్తావు. తీసుకున్నా నిన్ను తిడితే ఏం కాదు కానీ అట్టి పుణ్యానికి నన్ను కూడా తిట్టిపోయింది, దాని తినాలి గాను. నిన్ను కూడా తిట్టిందా? అయితే ఏం కత్తి? ఓయ్ కాదు, మొదట్లో మీ అమ్మ గురించి నాకేమని చెప్పినావు? ఏం చెప్పినా? మా అమ్మతో జాగ్రత్త అని చెప్పినా? మీ అమ్మ ముందు నన్ను జాగ్రత్తగా ఉండమన్నావు కానీ మీ అమ్మ మస్తు ప్రేమగా చూసుకుంటాంది, అసలు ఒక్క మాట కూడా అంటలేదు. ఓహో అదా సంగతి అంటే? ఏం లేదే, మా అమ్మకు బాబుకు పెళ్ళైపోతలా, మా నాయన మా అమ్మను మస్తు గోసవసుకున్నాడ. అయితే ఆయనతో ఓ రోజు ముసలిది వన్నాక బొండి వేసి చంపిందట మా అమ్మ. నువ్వు కూడా అట్లా ఏతో అని మా అమ్మ జాగ్రత్త పడుతుంది. ఐ థింక్ వాటో వాట్. ఏ పూనే ఏమన్నా లేదా అనే ఏమైందా? ఏమో రాని కొద్ది కూర్చున్నావు. మా తమ్ముడు అప్పట్లో జాబ్కి ప్రిపేర్ అవుతాడని చెప్పినా కదా. బరాబరే చెప్పినావు. అసలు ఆడు ఎగ్జామే రాయలే. అరే నిన్న జరిగిన ఎగ్జామ్ అదే కదా, మరి ఆడ ఎగ్జామ్ ఎందుకు రాయలేదే? గంతగానం కోచింగ్ తీసుకొని నేను కూడా గట్లనే అడిగిన వాడిని. మరి ఏమన్నాడే? తెల్లారి ఎగ్జామ్ అని రాత్రి అంతా చదివిండట, తీరా ఎగ్జామ్ టైంకి అన్నాడట. అక్క మా అమ్మ మళ్ళీ సంగతి చిట్టు పైసలు ఇవ్వన్నది. ఓ మౌనిక, మొన్న నీ బిడ్డకు గౌను వంటివి, పైసలు ఇవ్వవైగా. కరెంటు బిల్లు కట్టక 6 నెలలు అవుతుంది, ఈ నెల కట్టకపోతే మీటర్ వేసేస్తాం, మీ ఇష్టం అయ్యా.
పెద్దవా ఒక సాయవయ్య తలకాయ అంత నొత్తాన్ని. ఏమైనా అన్న ఏం పని చేసినా గంటగాను పని ఎక్కడిదిరా బాకిల్లేవా బాకిల్ చేయవాటి. సారు అడ్లు కొంటలేరట కదా. అరే ఎంతగానో చెప్పాలా మీదికెళ్ళి అద్దరు కొండలేము. దేనికి సారు అట్లా ఏమన్నా పాల్ట్ ఉన్నదా పచ్చున్నాయా? రెండు రోజులు ఎండబోతాం, తాళచ్చిందా చెప్పురి, తూర్పు అలవడతాం. ఓ వారం వెనుక ముందు అయినా మంచిదే, మీకు మ్యాచ్ వచ్చినాకనే కొనూరి. అరే మీదికెళ్ళి అద్దనంటే మళ్ళీ గవ్వని చదువుతావు. నువ్వు ఎంత మంచి వడ్లమ్మినా మీదికెళ్ళి కొనరు. మరి మేము ఏడు చావాలి. అరే ఈసారి కాకపోతే ఇంకోసారి కొంటారు కావచ్చు, దానికే కిందగానం గాయగాయితనైందే. ఎంత అల్కగా మాట్లాడారు సారు మాట. మొలకబత్తాల కానించి మొదలు దున్నిలోనికి కైకిలోనికి మందులోనికి మాకులోనికి ఉప్పులోనికి అప్పులోనికి కాయగూరలోనికి కరెంటు దీపాలోనికి ఖాతా బుక్కులలో మూత మోగుతాన్ని. బాగా సపరేట్ గా ఇంట్లో ఉండిపో. అయ్యో ఏమైంది, అట్టిగానే రీకామ్ ఉండబడుతుంది, పోదాం పారాదు. నీ పోదాంగానే ఏం సినిమా పోదాం చెప్పు. ఏదన్నా హర్రర్ సినిమా పోదాం. దానికి థియేటర్ దాకా పోవడం ఎందుకే? బీరు అలా మన పెళ్లిది పెనరాయి ఉన్నది పట్టుకరాపో, ఇంట్లోనే చూపెడతా హర్రర్ సినిమా. అరే మళ్ళీ నిన్న నీ పెళ్ళి వారికి అవగాహనకి ఎందుకురా? అయితే నిన్న నా పిల్లం నిన్నో ముచ్చట అడుగుతా నిజని చెప్పాను నదిరా, అడుగు చెప్తాను అన్న. నీకు నేనంటే ఇష్టమా ఆ సపన అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగిందిరా. మరి అప్పుడు నువ్వేం చెప్పినావురా? నిజమే చెప్పిన. ఏం చెప్పినావు మరి? సపన అంటే ఇష్టం అని చెప్పిన. ఆ సపన ఎవరురా? నీ మాజీలవారు, నీ మాజీలవారు. ఎంతసేపు వెళ్ళరాదే మొలికాలే కల్లా అని ఎదురు అచ్చలే కాదరాదు పిచ్చిలేసినట్టు అన్ని అచ్చిపచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇచ్చిరగోతనం ఏందే, ఒక్కటి ఇచ్చిందంటే సచ్చూరుకుంటున్నాడు. చీర కొనిత్తావని నోరు తెరతలేను, చీపిరి పట్టినంటే చిప్ప సప్ప చంపుతావు. గద్దలేక పెద్ద గుడ్లే చూసింది చాలు కానీ నడువుగా మానడతా గానీ నాకు ఒకటి కొనిచ్చి నువ్వు పది కొనుక్కుంటావా? ఇదివరక తెలుగు లేపిన గానే నేను రాను, నాకు కూడా పది కొనిస్తా అంటేనే. ఏందే ఆర్డర్ ఎత్తావు? నేను అస్సలు కొనియా, నువ్వు రాకున్నా మంచిదే. నువ్వు ఇప్పుడు పోతే అప్పటికి సాయంత్రం ఇంటికి రావు చెప్తున్నావు. ఇగో నువ్వు గిసోండి లింకులు పెట్టకు, సిట్ ఎత్తుకునేది నేను, సాయంత్రం చీపిరి పట్టుకునేది నేను. వాళ్ళు ఎందుకు అత్తారే? వాళ్ళు ఎందుకు అత్తారు? అటుకునే అత్తారా? నేను రమ్మన్న కాబట్టి అత్తాలు. సరే చికెన్ కు లేట్ అవుతుంది, నువ్వు చికెన్ తీసుకురాపో. పోయేదాన్ని ఒక గిసాయ పట్టుకుని పోతుంది ఇది. నీ తెచ్చు రంగట్లో వాళ్ళని ఎందుకు రమ్మన్నా వీడికి? ఎందుకు రమ్మంట? చూడబుద్ధి అయింది రమ్మన్న. చూడబుద్ధి అయితే నువ్వే ఆడిపోయి చూసేది అయిపోవు కదా, వాళ్ళని ఎందుకు రమ్మను? ఎప్పుడు నేనేమో చూసా చూడైతుంది, వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి అత్తలేరు, అందుకే రమ్మన్న. రమ్మన్న దానివి నేను ఇంట్లో లేనారు రమ్మన్నలా కానీ పోయిపోయి నేను ఇంటున్న రోజే రమ్మన్న నానే. నువ్వు లేనారు రమ్మంటే వాళ్ళు నడుచుకునేది వాళ్ళు? అమ్మా ఆ బిల్లి బిత్రిగాలు నడుచుకుంటానికి నేను రెస్ట్ తీసుకునే విలువైన ఆదివారాన్ని వేస్ట్ చేద్దామనే. అసలు ఎందుకు నీకు మా వాళ్ళు అంటే నచ్చది? అసలు ఎందుకు నచ్చను చెప్పే, నిన్ను నాకు ఇచ్చేము గట ఏమన్నారు చెప్పు. ఏమన్నారు? పారి ఆ అడిగిపోయినాక కూడా చూపెడతా మీకు సినిమా. నన్ను చూస్తానమైతే ఏం చేసే పని నేను చేసినా వాళ్ళే దాగా అంటారు. మాసాలి రాను బోధిందురు.